హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో 27వ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. క్రాఫ్ట్ మేళాలో 500కు పైగా వివిధ రకాలైనటువంటి హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతోందంటూ మంత్రి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత హస్తకళాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. అనంతరం క్రాఫ్ట్ మేళా సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ఎగ్జిబిషన్ 17 రోజులుగా ఈరోజు నుంచి శిల్పకళారామ్ వేదికగా శిల్పరామం వేదికగా 17 డేస్ ఇక్కడ ఉంటుంది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 400 వరకు చేనేత, జూట్, అదేవిధంగా హస్తకళ, అన్ని రకాల చేతి వృత్తులకు సంబంధించినటువంటి నైపుణ్యంతో దాదాపు 400 స్టాల్స్ శిల్పారామంలో 10 రోజుల పాటు ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి నేషనల్ అవార్డు గ్రహీతలు, అనేక రంగాల్లో అవార్డు పొందినటువంటి వాళ్ళు, దాదాపు 17 మంది అవార్డు గ్రహీతలు ఈ కార్యక్రమం రావడం జరిగింది. అది కిషన్ రావు గారి ఆధ్వర్యంలో నేషనల్ రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ రీజనల్ డైరెక్టర్ అరుణ్ కుమార్ గారు. రాయదుర్గం మండలం చందం గ్రామం